కేసరిపై తాజా ఎపిసోడ్ సందించిన ప్రజాహితం దేవాదాయ శాఖ భూములు తిరిగి అప్పగించాలని డిమాండ్ దున్నుకునే రైతులకు పట్టాలు ఇవ్వాలి ఎమ్మెల్యే భూములను మాత్రమే స్వాధీనం చేసుకోవాలి ప్రభుత్వానికి సిఎస్ఆర్ డిమాండ్ నా దగ్గర కూడా దేవాదాయ శాఖ భూములు ఉన్నాయన్న ఎల్ఆర్ జెండా చౌరస్త వద్ద వేదిక పెట్టి నీ భూములు నా భూముల్ని ఎండోమెంట్ కు అప్పగిద్దాం ఎల్ఆర్ స్పష్టం వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి దేవుడు భూమి దేవుడికి ఇచ్చేయి తీసుకున్న అప్పులు కబ్జా పెట్టిన భూములు ఎవరివి వారికి ఇచ్చేయి పెద్ద పల్లలో సంచలనం రేపుతున్న మాజీ చైర్మన్ సవాళ్లు గంటరాములు కూడా గట్టిగానే అరుచుకున్నాడు ఊరందరికీ పట్టాలు ఇవ్వాలి ఎమ్మెల్యేది స్వాధీనం చేసుకోవాలి ప్రభుత్వాన్ని కోరిన సిఎస్ఆర్ పెద్దపల్లి చెరువుల్లో మట్టి మానేరులో ఇసుక రవాణా మర్చిపోలేదు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాత కథ పెండింగ్ స్టోరీలోని దేవాదాయ శాఖ భూమిని టీఆర్ఎస్ నాయకులు మాజీ టీఆర్ఎస్ వ్యవస్థాపకులు ఒకటై మాజీ ఎమ్మెల్యేతో కలిసి సామి ఎమ్మెల్యే సామి నీవు కబ్జా పెట్టిన దేవాదాయ శాఖ భూములు తిరిగి దేవాలయాలకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ గురువారం సంచలనాత్మకమైన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ ప్రెస్ మీట్లో స్థానిక మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య ఆసక్తికరమైన విషయాన్ని ఎమ్మెల్యేకు సవాల్ చేస్తూ ప్రకటించారు నా ఆధీనంలోనూ కోట్ల విలువైన దేవాదాయ శాఖ భూములు ఉన్నాయి అవి నేను కబ్జా పెట్టలేదు తెలియకుండా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్రకారమే కొనుగోలు చేశా నీకు నాకు సవాల్ నువ్వు కబ్జా పెట్టిన ఆ భూములన్నీ దేవాదాయ శాఖకు అప్పగించాలి నా భూములు నేను ప్రభుత్వానికి సరెండర్ చేస్తా దీనికి నువ్వు రెడీనా అంటూ మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రకటించడం సంచలనం రేపుతోంది ఈ సవాల్కు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేగా నీవు అధికార పార్టీలో ఉన్న నేను ఇద్దరం కలిసి జెండా చౌరస్త వద్ద ఓ వేదిక ఏర్పాటు చేసి భూములన్నీ అప్పగిస్తాం జెండా వద్దకు రమ్మని సలహా ఇచ్చారు దానికి స్పందించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపైనే ఉందని స్థానికులు అంటున్నారు స్థానిక మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య సవాలు ఇలా ఉంటే రాజయ్య సవాల్కు ఎమ్మెల్యే నుండి ఇప్పటి వరకు ఎలాంటి జవాబు రాలేదు ఈ ప్రెస్ మీట్ సారాంశంలో మరో విషయం ఏంటంటే ప్రజాహిత వ్యవస్థాపకులు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఉన్న భూమి దున్నుకుంటున్న రైతులకు వారికి ఎంజాయ్మెంట్ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అయితే అధికారంలో ఉన్న ఒక బాధ్యత గల శాసనసభ్యులు మాత్రం ఆ భూములను దేవాదాయ శాఖకు అప్పగించాలని డిమాండ్ చేశారు సంబంధిత భూములు భవనాలు నిర్మించినప్పటికీ ఆ భూములకు ఇంకా రైతు బంధు తీసుకోవడం సిగ్గుచేటు అన్నారు ఎమ్మెల్యే సమర్పించిన అఫిడవిట్లో దేవాదాయ శాఖ భూములను సమర్పించడం శోచనీయమన్నారు ప్రభుత్వం దీనిపై విచారణ జరిపించాలన్నారు సమావేశంలో ఎమ్మెల్యే తీరును గంటరాములు వ్యతిరేకించారు మాజీ ఎంపీపీ రామ్మూర్తి మాజీ జడ్పీటీసీ హాజీలు పాల్గొన్నారు పాలితంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ల్యాండ్స్ విషయము దాంట్లో దాసరి మనోహర్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించినటువంటి రోడ్ అయితే ప్రెస్ మిత్రులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసే ఏంటంటే ఈ ఇష్యూలో అంటే దేవాదాయ శాఖ భూములకు సంబంధించిన వాటిలో రెండు ఇష్యూస్ ఒకటేమో నిజంగా ఆ భూములపై ఆధారపడి గత 40-50 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి సన్నకారు రైతులు ఒక సెక్షన్ మరి మీ మంత్రివర్గంలో మీ సహచర మంత్రి అయినటువంటి ఈటల రాజేందర్ ఒక న్యాయం మీ అధికార పార్టీకి చెందినటువంటి దాసరి మనోహర్ రెడ్డికి మరొక న్యాయం ఉంటే అది ఏ విధంగా సమంజసం మరి మనోహర్ రెడ్డి కూడా ఈరోజు ఇక్కడ వివరాలను చెప్తా నేను బాధాప్తగా రికార్డెడ్గా ప్రభుత్వ భూమిని ఎండోమెంట్స్ భూమిని ఆయన పేరు పట్టా చేసుకున్నాడు కేసీఆర్ గారు మీకు నిజంగా కూడా మీరు చాలా గొప్ప భక్తుణ్ణి అని చెప్పుకుంటారు కదా మరి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములను కబ్జా చేసి పట్టా చేసుకున్నటువంటి మనోహర్ రెడ్డి పైన మీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆయన పార్టీని సస్పెండ్ చేయండి ఈ మూడు నెంబర్లలో ఆయన కాలేజ్ బిల్డింగ్ ఉంది ఇది చాలా స్పష్టంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ల్యాండ్స్ అని చెప్పి గవర్నమెంట్ రికార్డ్ చెప్తుంది ఆ మూడు సర్వే నెంబర్లలో
ఇవాళ కట్టించినటువంటి కళాశాల అది డిగ్రీ కళాశాల అది మరి బీఈడో ఏదో ఉంది అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఇవి ఈ కళాశాలలో ఉన్నాయి నేను ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ని ఒకటి డిమాండ్ చేస్తున్నాను ఎండోమెంట్స్ భూమిని అక్రమంగా అన్యాయంగా ఆక్రమించుకొని అక్కడ నిర్మాణాలు చేసినటువంటి మనోహర్ రెడ్డిపైన క్రిమినల్ చర్యలు మీరు కేసు రిజిస్టర్ చేయాలి మనోహర్ రెడ్డి గారు నేను ఒకటే ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజా హిత ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను వెంటనే మీరు రెవెన్యూ ఎండోమెంట్ సంబంధించిన భూములు ఏవైతున్నాయో స్వచ్ఛందంగా వాళ్ళకు సరెండర్ చేయండి స్కూళ్ళ దగ్గర ఉద్యోగం ఉండి వాళ్ళ స్కూళ్ళను ఆక్రమించుకోవడం అంటే ఆయనకు అది అలవాటు బై నేచర్ పుట్టుకతోటే అవినీతి అనేది అలవాటు ఆయనకు అయితే ఎంతోమందికి కిరాణం ఇచ్చిన వాళ్ళకు ఎంతోమంది డబ్బులు ఇచ్చిన వాళ్ళకు కూడా మీకు తెలియని విషయాలు కొన్ని చెప్తున్నా మంచి మంచి వాళ్ళకు కోట్ల రూపాయలు ముంచిండు ఆయనే అవినీతి పరుడు అనడానికి కొన్ని చెప్తున్నా దమ్ముంటే ఆయన ఖండించువాను నేను వాళ్ళని తీసుకొస్తాను మాకు పైసలు వచ్చేటివి అని ఇక అది సబ్జెక్టు అవినీతి మీద ఆయన దుర్మార్గం మీద మాట్లాడితే మనం ఎన్ని రోజులైనా మాట్లాడవచ్చు కానీ ఈ భూములు కొంతమందితో పెట్టి నాకు కూడా దేవాదాయ శాఖ భూమి ఉంది ఇక్కడ నా ఫామ్ హౌస్ బట్ కట్టి ఒక 10 ఏళ్ళ నుండి రిజిస్ట్రేషన్ ఉండి ఇంటికి ట్యాక్స్ కట్టి చుట్టూ గోడలు పెట్టినటువంటి ల్యాండ్ను మేము పొరపాటున ఒక మధ్య బ్రోకర్ ద్వారా మీకు కొనడం జరిగింది నేను మనోహర్ రెడ్డి గారికి ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నా నువ్వు నిజంగా నీ దేవాదాయ శాఖ భూమి నువ్వు నేను అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకోలే నేను కొనేటప్పటికే వేరే వాళ్ళ పేరు మీద నా కంపెనీ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది హౌస్ ట్యాక్స్ 20 ఏళ్ళ నుండి కడతాను మరి ఆ రిజిస్టర్ ఉన్న ల్యాండ్ నేను కొన్నా తర్వాత తెలిసింది అది నేను కూడా ఒప్పుకుంటున్న దేవదాస భూమి అయ్యా నీకు ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు కోట్లాది కోట్ల రూపాయలు సంపాదించావు నీవు ఈరోజు నేను పత్రికాముఖంగా చెప్తున్నా నువ్వు సరెండర్ చేయి నేను నాది కూడా సరెండర్ చేస్తాను పక్కా ఇది మీ పక్కా రాయాలి మీ ఇట్లా చెప్పాలి నేను సరెండర్ చేయడానికి జెండా కాడ ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ దేవాదాయ శాఖ కమిషనర్ కానీ లేకపోతే జేట్ కమిషనర్ కానీ నేను ఇవ్వడానికి రెడీ ఉన్నా నువ్వు ఇస్తావా నువ్వు తప్పకుండా దేవాదాయ శాఖ భూములు సరెండర్ చేయాలి ఇంకా నీ బాధ్యత ఏంటంటే చిన్న రైతులు నువ్వు తలుచుకుంటే కోర్టుల కేసేందుకు చిన్న రైతుల కొరకు కొట్లాడు ఓ రేటు ఫిక్స్ చేయి రేట్ ఫిక్స్ చేస్తే రైతులు రెడీ ఉన్నారు ఇవ్వడానికి రేట్ ఫిక్స్ చేసి గవర్నమెంట్కు కూడా వట్టిగా తీసుకోకుండా ఏదో గవర్నమెంట్ రేట్ ఫిక్స్ చేస్తే వాళ్ళు కడతారు వాళ్ళకి చెప్పి నీ భూములు కావు అని నువ్వు వాళ్ళకు కట్టాలి చెప్పిస్తలేవు నీకు కావు నీకు ఎట్లా కావు కోట్ల రూపాయలు ఆస్తుండి నువ్వు పట్టా చేయించుకుంటావా ఇక దొంగతన పట్టా చేయించుకుంటావు నోటీసులు ఇయ్యపో నువ్వు చేసిన దుర్మార్గ పంచు వలన నువ్వు చేసిన స్కూల్ కట్టడం వలన కాసరపల్లెన ఇదంతా కతర్చి ఆ పాపం అమాయక రైతులకు అన్యాయం జరుగుతుంది నీ వలన జరుగుతుంది అది కూడా అందుకొరకు నేను మనోహర్ రెడ్డి గారిని ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా మంచి కార్యక్రమము సబ్జెక్ట్ ఇది నేను దేవాదాస భూములే కాదు బక్స్ భూములు ఏది ఎక్కడున్నా నేను ఒకటే కోరుతున్నా అటువంటి సంస్థలకు బక్స్ అంటే ముస్లిమ్స్ కొరకు భూములు అప్పుడు ఇచ్చినటువంటి దేవదాస భూములు కూడా మనకు ప్రభుత్వానికి ప్రజలకు ఎంతో అవసరం ఉన్నటువంటి భూములను ఒక దుర్మార్గులు తీసుకొని పట్టాలు చెప్పించుకుంటే ఎట్లా అందుకొరకు ఇటువంటి కార్యక్రమానికి నేను సత్యనారాయణ గారు చెప్తున్నా ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుంది రాకుండా ఉన్నటువంటి భూములు ఉంటే అన్ని భూములలో ఉద్యానవనం పెట్టమంటాడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో లేదా నర్సరీ పెట్టమంటాడు లేకపోతే మామిడి తోటలు పెడతాడు ఎంత అంటే పేదోడు బతకకుండా మూలశాలల యాదవులకు ఎన్నడో 40 ఏళ్ళ సంధి వాళ్ళు 5 ఎకరాలు అందులో గుర్రం ఎప్పుకోవడానికి ఉండే ఆడ తీసుకుపోయి ఏది గ్రామీణ ఉద్యానవనం పెట్టించింది ఎంత లోలే అంటే వాళ్ళని కేసులు పెడతారు ఎస్ఐ దగ్గర ఇదే పెద్దపల్లి ఎస్ఐ గారి దగ్గర కేసులు పెట్టి పిలిపిస్తాడు వాళ్ళని ఎక్కడ ఏ ప్రభుత్వ భూమి ఉన్నా ఇది ఏది ఎంఆర్ఓకి చెప్పి దున్నది అంటాడు మరి నువ్వు ప్రభుత్వ భూమిని ఏ విధంగా పట్ట చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావు ఇక రోడ్ వైండింగ్ మా రాజన్న ఉన్నాడు మొన్ననే మీకు అన్ని విషయాలు చెప్పిండు ఊరంతా రోడ్ వైండింగ్ చేయమంటాడు కానీ ఆయన దగ్గరికి వచ్చినాక మాత్రం రోడ్ వైండింగ్ చేయాలి అవతలకు జరపాలంటాడు ఇలా రైల్వే స్టేషన్ పోయే రోడ్లో
ఈయన ఊలగొట్టుకుంటా అంటే ఎలక్ట్రిసిటీ పోలు లోపట్ ఉంటుంది. వీరికంటే ఒక రోజు ముందు పెద్దపల్లిలో ప్రెస్ మీట్లో కాసులపల్లి శ్రీ రంగనాయక దేవస్థానం భూములను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అక్రమంగా దోచుకొని రైతు బంధును పొందుతున్నాడని రాష్ట్రీయ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మండల భూపాల్ ఆరోపించారు. రాష్ట్ర దేవాలయాల పరిరక్షణ శాఖ అధ్యక్షుడు చీకటి రాజుతో కలిసి పరిశీలించిన అనంతరం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికార పార్టీ అండదండలతో పదేళ్లుగా దేవాలయ భూములను అనుభవిస్తూ తన పేరున పట్టా చేయించుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 27 ఎకరాల భూమిని తన కుటుంబ సభ్యుల పేరున పట్టా చేయించుకొని మిగతా భూమిని పేద రైతుల పేరును ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయంలో పైరవీలు చేస్తున్నారని మండిపడ్డారు. తన ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు లెక్కలు చూపించి ఎమ్మెల్యేగా గెలుపొందిన మనోహర్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా గోరక్షక్ అధ్యక్షుడు జాపతి రాజేష్ మాట్లాడుతూ, గోవులను వధించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునేలా ఫిర్యాదులు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో హారెచ్పి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొడాలి రాజు, ప్రధాన కార్యదర్శి చందు యుగేందర్, కార్యదర్శి డాక్టర్ నూతన్ చెల్లా వడియార్ నాయకులు పాల్గొన్నారు. దేవాలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రంగనాథ స్వామి ఆండలమ్మ దేవాలయాలను నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి పరిశీలించడం జరిగింది. మా పరిశీలనలో ఎన్నో దుర్మార్గాలు కనబడ్డాయి. ఇలా పెద్దపల్లి జిల్లాలో ఒక రాజకీయ నాయకుడిగా ఉన్న పెద్దపల్లి శాసనసభ్యుడు దాసరి మనోహర్ రెడ్డి గారు దుర్మార్గమైన చర్య ఇవాళ మా కళ్ళ ముందు కనబడ్డది. ఒక శాసనసభ్యునిగా ఉండి కూడా అతను ప్రజలకు సేవ చేయాల్సిన వ్యక్తి ఇలా దేవాలయ భూములు ఆక్రమించి వాళ్ళ కుటుంబ సభ్యులకు పట్టాలు ఇవ్వమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి పోయి ఇలా రైతులను వారిని అందరినీ మోసం చేసే విధంగా ఇలా కుట్ర పంతాడు. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఒక ప్రజానాయకుడిగా ఉండి దేవాలయ భూములు కాపాడే వ్యక్తి మహానిలో పేరు పెట్టుకొని దళిత రైతు బంధు తీసుకోవడం. ఒక మంచి వార్త కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. రేపు మరో ఇంట్రెస్టింగ్ వార్తతో మళ్ళీ కలుద్దాం. మీ నరేందర్, సీనియర్ జర్నలిస్ట్.